మాటకొస్తే తొడజరష్టం తాడిపత్రి మూడు నెలలు దాంకున్నారు యాడికి పోయినారు ఆయన కనీసం ఈ రాష్ట్రంలో ఇల్లుంటే మీకు వెళ్ళలేరు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మొన్న జరిగిన అరెస్టులు అచ్చెన్నాయుడు గారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఒక పక్క కార్మికుల మందులు ఒక పక్క చూస్తే 150 పైచీలక నకిలీ సర్టిఫికెట్ స్పష్టంగా మా మంత్రి గారి పేరు నాని గారు దానికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రెస్ ముందు చెప్తే ఈ రోజు ఒక్కటే స్పష్టంగా చెప్తున్నా ఒప్పుకొని ధైర్యంగా ముందు వచ్చి yes మేము విచారణకి మేము సిద్ధం మేము విచారణకి మేము సిద్ధం మేము ఎక్కడ తప్పు చేయలేదని ధైర్యంగా రండి దానికి ఎందుకు అదొదలేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలని మైనారిటీలని మతాలు కులాలు చిట్టుబడి ఏం బుద్ధుందా మీకు ఏమంటే వైసీపీ కాంగ్రెస్లో బీసీలకు సిగ్గు ఉందా ఏదో మాట్లాడతారు ఇంకొకసారి చెప్తా ఉన్నాం ఒకవేళ నీ పార్టీలో ఏమన్నా బీసీలు ఏమన్నా చేతగానంలో ఎస్సీలని చేతగానంలో అని నువ్వు ఫీల్ అయ్యి అదేలాగా అందరి దగ్గర ఉంటారని మాత్రం అనుకోవద్దు నీ పార్టీలో ఎవరన్నా నువ్వు అనుకుంటున్నావేమో మా వాళ్ళు కాబట్టి అందరినీ మేము ఇట్ట అంటాం మేము ఎవరినైనా అంటాం ఇతర పార్టీల వాళ్ళని అంటాం మామూలుగా ఉన్న వాళ్ళని అంటాం అని అంటే మాత్రం ఎవడు ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఒకవేళ అచ్చెన్నాయుడు పోయి ఉంటే ఒకవేళ మీ నాయనగాని చేసిన ఉంటే ఆ పాపాలు ఏమైనా చేయించుంటే బయటకు వచ్చి చెప్పమను అదే బీసీ మంత్రిని నేనే బలి చేశాను నేను చెప్తే గాయత్రి సిఫార్సు ఇచ్చాడు ఒప్పుకోమను పాపం ఆ విధంగా ఆయన ఒక బీసీ మంత్రి బతుకుతాడు కాబట్టి ఎవరు ఏమి చేశారో అదే రిటర్న్ వస్తుంది అంతేగాని చేయని పాప చాలా మంది ఉన్నారు మీ దాంట్లో కొంతమంది చేయలే వాళ్ళని వదిలేశారు ఎవడు చేశాడు తప్పు చేశాడు వాడే కదా దొరుకుతాడు కాబట్టి ఇట్లాంటి తోడ జరిష్టాలు నాకు తోడ పెద్దది సౌండ్ ఎక్కువ వస్తుంది అనే తోడ జరిష్టాలు ఏం పీక్కుంటారో పీక్కోండి వడ్డీతో చెల్లిస్తాం ఇట్లాంటి అనవసరం ప్రగల్భాలు ఎందుకని మీకన్నా ఎక్కువ సౌండ్ ఇవ్వగలుగుతాం మేము ఇంకా మేమే అధికారులు ఉన్నాం ఇంకా మేమే తెలుగుదేశం పార్టీయే మీ నాయనే ముఖ్యమంత్రి నువ్వు ఏదో యువరాజేనే ఇంకా ఎందుకు రా నాయన ఫీలింగ్ మీకు అయిపోయింది ప్రజలు తిరస్కరించారు ఇంకా కనుచూపు మెరుగులో మీరు లేరు అది మీ నాయనకి అర్థమైంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు నీకు అది ఇంకా అర్థం కాల నీకు కూడా అర్థమయ్యే టైంకి నాది ఇంకా ఉండవు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందు ఉన్నాడు కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి రచ్చగొట్టే పనులు కానీ తోడజరిచే పనులు కానీ సవాల్ విసిరే పనులు కానీ దయచేసి మానుకోమని చెప్తాను అంతకన్నా ఎక్కువ సవాల్ విసరగలుగుతాం అంతకన్నా ఎక్కువ సౌండ్ ఇవ్వగలుగుతాం అంతకన్నా ఎక్కువ వార్నింగ్లు కూడా మేము ఇవ్వగలుగుతాం మాకు ఈలేక కాదు ఏమన్నా అంటే చేసే అరాచకాలంతా మీరు దాన్ని తీసుకొచ్చి పావేది మాకా అరాచకాలు అక్రమాలు అవినీతిలు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించి ఈరోజు దాన్ని తీసుకొచ్చి మాకు వండుతారని అడుగుతా ఉన్నాను కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం అంతేగాని బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని రౌడీ మంత్రులు గుండా మంత్రులు ఇదొకటి ఎత్తుకుంటారు మేము గట్టిగా మాట్లాడితే రౌడీ మంత్రులు నోరేసుకునేటంటే అట్టు మాట్లాడుతున్నారు వీళ్ళేదో పెద్ద సత్య హరిశ్చంద్రులకి పేటెంట్ రైట్లు కాబట్టి ఇంకొకసారి బీసీలకు సిగ్గుందా అని కానీ మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది.